ನಿನ್ನ ದಿಶಾ ನಿನ್ನ ಬಿ ಫಾರ್ಮಸಿ ಸ್ಟೂಡೆಂಟ್ ರೇಪ್ ಇನ್ಸಿಡೆಂಟ್ ಕೇಸ್ ಇದೆನಾ ಕೇರ್ ಆಫ್ ಸಿಟಿ ಔಟ್‌ಸ್ಕರ್ಟ್ಸ್ ಅವನು ಇಪ್ಪುಡು ಪೊಲೀಸಲನು ಅಟು ನಗರ ಪ್ರಜಲನು ಟೆನ್ಷನ್ ಪೆಡ್ತುನ ಅಂಶಂ ಇದೆ ಕಾಲೇಜ್ ಗೆ ಬಿಳ್ತೆ ಪಿಲ್ಲಲು ತಿರುಗೊಚ್ಚೇಂತ ವರಕು ಭಯಂಗಾ ಎದುರು ಚೂಡಾಲ್ಸಿನ ದುಸ್ಥಿತಿ ಏರ್ಪಡಿನನ್ನ ಅಭಿಪ್ರಾಯಂ ಚಾಲಾ ಮಂದಿಲೋ ಇದೆ युवति रेप केस तो ఒక్కసారిగా హైదరాబాద్ శివార్లు బులికి పడుతున్నాయి ఎప్పుడు ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది దిశ ఘటన సిటీకి దూరంగానే జరిగింది నిన్న బి ఫార్మసీ విద్యార్థిని రేప్ కేస్ కూడా అంతే ఇలాంటి నేరాలన్నీ సిటీకి కూతవేటి దూరంలోనే జరగడం ఇప్పుడు అందర్ని టెన్షన్ పెడుతున్న ఇష్యూ హైదరాబాద్ లో చాలా వృత్తి విద్యా కాలేజీలు సిటీ శివార్లలోనే ఉన్నాయి పేరుకే హైదరాబాద్ అడ్రస్ చూపిస్తారు కానీ కాలేజ్ ఉండేది మాత్రం సిటీకి ఆవడ దూరంలో కొన్ని కాలేజీలు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తున్నాయి సిటీలో మెయిన్ స్టాప్ లో విద్యార్థుల్ని పిక్ అప్ చేసుకోవడం ఆ తర్వాత అక్కడే మళ్ళీ డ్రాప్ చేయడం చేస్తూ ఉంటాయి అయితే మరికొన్ని కాలేజీలు మాత్రం ఔటర్ రింగ్ రోడ్ వద్దే పిక్ అప్ డ్రాపింగ్ పెట్టుకున్నారు వీళ్ళంతా ఔటర్ రింగ్ రోడ్ వరకు సొంత వాహనాల్లోనో ఆటోల్లోనో వెళ్లి అక్కడ కాలేజ్ బస్ ఎక్కాల్సి ఉంటుంది మొన్న రేప్ కి గురైన యువతిది కూడా సేమ్ ఇలాంటి సిచువేషన్ ఇదే ఆ మృగాళ్ళకి అవకాశంగా మారింది సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు కొన్ని ప్రాంతాల్లో రవాణా సౌకర్యం చాలా తక్కువగా ఉంటుంది బస్సులు చాలా తక్కువ సంఖ్యలో తిరుగుతూ ఉంటాయి దీనివల్ల విద్యార్థులకు సొంత వాహనమో లేదా ఆటోలో దిక్కుతున్నాయి దీనినే ఛాన్స్ గా తీసుకుంటున్న దుర్మార్గులు రెచ్చిపోతున్నారు ఆడ పిల్లల మాన ప్రాణాలను తీసేస్తున్నారు సిటీలో ఉన్న పరిస్థితి ఒకసారి గమనిస్తే హైదరాబాద్ కి చుట్టూ ఉండే కాలేజీలకు వేల మంది నిత్యం వెళ్ళొస్తూ ఉంటారు విజయవాడ వైపు వెళ్ళే దారిలో మల్కాపురం వరకు ఇంజనీరింగ్ కళాశాలలు కనిపిస్తాయి ఇక్కడ నుంచి సిటీకి పెద్దగా బస్సులు ఉండవు సిటీలోకి రావాలంటే పెద్దంబర్పేట వరకైనా రావాలి మల్కాపురం నుంచి సిటీ ఎంట్రన్స్ కి రావాలంటే 20 కిలోమీటర్లు ప్రయాణించాలి ఆర్టీసీ బస్సులు తక్కు ఉంటాయి కాబట్టి ఈ ఏరియాల మధ్య ఆటోలు కాలేజీ బస్సులు ఎదిక్కుతున్నాయి పెద్దంబర్పేట నుంచి ఎల్బి నగర్ వస్తే గాని సిటీ అన్ని వైపులకు వెళ్ళేందుకు ట్రాన్స్పోర్ట్ దొరకదు పెద్దంబర్పేట నుంచి ఎల్బి నగర్ వరకు 10 కిలోమీటర్ల దూరం ఉంది మొత్తంగా మల్కాపురం వైపు కాలేజ్ కి వెళ్ళే వాళ్ళు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే గాని జనసంచారం ఉండే ప్రాంతానికి చేరుకోలేరు భోనగిరి టు ఘట్కేసర్ ఈ రెండు ప్రాంతాల మధ్య చాలా ఇంజనీరింగ్ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి ఈ స్టాపుల మధ్య సుమారు 20 కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది అక్కడ ఘట్కేసర్ లో బస్సు దిగి సిటీలోకి రావాలంటే రెండు దారులు ఉన్నాయి ఈ దారిలోనే ఒక చోట బి ఫార్మసీ అమ్మాయిని రేప్ చేశారు ఈ రెండు దారుల్లోను ఉప్పల్ వచ్చే వరకు కూడా నిర్మానుష్య ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇక ములుగు టు షామీర్పేట మధ్య కూడా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది షామీర్పేట టు హకీంపేట 9 కిలోమీటర్ల దూరం ఈ మధ్య కూడా బస్సులు తక్కువే తిరుగుతూ ఉంటాయి ఆటోలు సొంత వాహనాల్లోనే కాలేజీలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు అక్కడ విద్యార్థులు నెక్స్ట్ ఇంకో సెంటర్ టు మేడ్చల్ మేడ్చల్ టు జీడిమెట్ల ఈ మధ్య కూడా 40 కిలోమీటర్లు రుద్రారం టు ముత్తంగి ముత్తంగి నుంచి పటాన్ చెరువుకి మధ్య 15 కిలోమీటర్ల దూరం ఉంది ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ట్రాన్స్పోర్ట్ చాలా నార్మల్ గా ఉంటుంది మోయినాబాద్ టు టిఎస్పీఏ అక్కడ నుంచి అత్తాపూర్కి 20 కిలోమీటర్లకు పైగానే దూరం ఉంది కరోనా తర్వాత ఆర్టీసీ బస్సులు భారీగా తగ్గించడం ముఖ్యంగా సిటీ శివార్లకు తక్కువ సర్వీసులు నడపడం చేస్తున్నారు దీంతో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇంకొక ప్రధానమైన సెంటర్ షాద్ నగర్ టు శంషాబాద్ ఈ రెండింటి మధ్య 32 కిలోమీటర్ల దూరం ఉంది మొన్న దిశ ఘటన ఇక్కడే జరిగింది ఇది కూడా నేరాలకు రెడ్ స్పాట్ గా మారింది ఇక్కడ నుంచి రద్దీ ఉండే ప్రాంతాలకు వెళ్ళాలంటే మరో 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే గాని చేరుకోలేం దీన్ని కూడా ఆటోలోనో క్యాబ్ లోనో బుక్ చేసుకోవాలి ఇక ఇబ్రహీంపట్నం నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి ఎల్బి నగర్ మధ్య కూడా కాస్త నేరాలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి దీని కూడా సేమ్ అవే రీజన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువగా ఉండడం ఆటోలదే రాజ్యం ఫలితంగా వంకర బుద్ధి ఉన్న వాళ్ళు రెచ్చిపోతున్నారు